అండర్ సెక్రటరీ టూరిజం మరి ఎస్ఎస్ వర్మ ఐఏఎస్ గారు ఈ పనులు ప్రారంభించే ముందు టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చారు మరి యాక్చువల్గా మనం ఈ టెంపుల్ ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఒక 70 కోట్ల రూపాయలు కొట్టడం జరిగింది అయితే వారు వచ్చారు చూసి మరి అన్నీ కూడా వెరిఫై చేసి మినిమం ఒక 55 కోట్లు తగ్గకుండా మరి శాంక్షన్ వారిని వారిని కొట్టడం జరిగింది వారు కూడా అంగీకరించారు దానిలో ముఖ్యంగా మనకు సింహాచలానికి మెట్ల మార్గం ఉంటుంది ఆ మెట్ల మార్గాన్ని పనులు సగం లాగిపోయినాయి దాన్ని కంప్లీట్ చేయాలి మెట్ల మార్గాన్ని అలాగే మన సింహాచలానికి ఒకటే వే ఉంది ఆ వే కూడా పైన కొండ మీద వెళ్ళిన తర్వాత ఒక రోడ్డు నేరోగా ఉంది సో దానివల్ల ట్రాఫిక్ కూడా మనకు ఇబ్బంది అవుతుంది అవుతా ఆ రోడ్డుని వైడెన్ చేయాలంటే కొంతేమో హిల్లు మరి తీసేయాలి హిల్లు తీసేసేప్పుడు ట్రాఫిక్ ఆఫ్ చేయాలి ట్రాఫిక్ ఆఫ్ చేస్తే మనకు వేరే ఆల్టర్నేటివ్ రూట్ లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మన మాధవదారు నుంచి ఆల్రెడీ ఇప్పుడు మెట్ల మార్గం ఉంది ఆ మెట్ల మార్గాన్ని కూడా పూర్తిగా వినియోగంలో తీసుకొస్తే కొంతమంది నడిచెళ్ళే వెళ్ళే భక్తులు సిటీని డైరెక్ట్గా ఈ మాధవదారు నుంచి సింహాచలం వెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటుంది దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గుతుంది కాబట్టి దాన్ని పునరుద్ధరించాలని కోరాం అయితే గతంలోనే మనం అండర్ పాసెస్ రోడ్ వేస్తామంటే మరి పెద్దలు చంద్రశేఖర స్వామి గారు ఒప్పుకోలేదు ఆగమ శాస్త్ర ప్రకారం అండర్ పాత్ వేయకూడదు ఎందుకంటే ఆ కొండ అనేది ఒక సింహం మీద మన స్వామివారు కూర్చున్నారు దాన్ని మన పైన రోడ్ వేయడం కానీ కింద అండర్ పాత్ వేయడం కానీ డిస్టర్బ్ చేయకూడదు అనేది చెప్పడం వలన ఆ హిల్ని మనం ఏం టచ్ చేయకుండా ఏదైతే మెట్ల మార్గం ఉందో ఆ మెట్ల మార్గాన్ని మనం వాడుకలోకి తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసుకుంటే భక్తులు నేరుగా సింహాచలడానికి ఉపయోగకరంగా ఉంటుంది అది ఒకటి చేస్తున్నాం అలాగే పుష్కరిణి కూడా మనందరూ తెలుసు గతంలో చాలామంది అక్కడ స్నానాలు చేసి కింద ఉండి పైకి దర్శనం చేసుకునేవాళ్ళు అది కూడా చాలా జనస్థితిలో ఉంది ఆ పుష్కరిణి కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించడం జరిగింది వాటితో పాటు మరి అక్కడ మన కింద బస్టాండ్ దగ్గర పైకి వెళ్ళేటప్పుడు ఎమ్యూనిటీ సెంటర్ ఏం లేదు బస్సులు మనం వెయిట్ చేయడానికి భక్తులకు కానీ అక్కడ ఏదైనా వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ ఆ ఎమ్యూనిటీ సెంటర్ కూడా కింద బస్ స్టాండ్ దగ్గర మనం కొండ మీద వెళ్ళినప్పుడు భక్తులు వెయిట్ చేసేయడానికి ఒక ఎమ్యూనిటీ సెంటర్ డెవలప్ చేయాలని అక్కడ ఎమ్యూనిటీ సెంటర్ ఇప్పుడు కొత్త రోడ్డు వేసాం కదా కొత్త రోడ్డు నుంచి కింద మనం టోల్ గేట్ పెట్టాం అక్కడ ఒక ఎమ్యూనిటీ సెంటర్ సో రెండు ఎమ్యూనిటీ సెంటర్ బస్ పార్కింగ్ అక్కడ పెడితే కొత్త రోడ్డు దగ్గర కింద నుంచి వెళ్ళేటప్పుడు మరి భక్తులకి అన్ని రకాల సదుపాయాలు ఉంటుంది కింద ఆ రెండు ఎమ్యూనిటీ సెంటర్ డెవలప్ చేయాలని ఇక టెంపుల్ వరకు తీసుకొస్తే టెంపుల్లో మేము అడిగింది ముఖ్యంగా మనందరూ తెలుసు మన పురాణాలు కానీ వేదాలు కానీ చెప్పింది మన భారతదేశంలో పుట్టిన మన భారతీయులందరూ కూడా యజ్ఞం చేయడం అనేది మన ధర్మం సనాతన ధర్మం అది ముఖ్యంగా ఇంట్లో యజ్ఞం చేస్తున్నానంటే దేవాలయంలో యజ్ఞం చేస్తే దాని ఫలితం కొంచెం వేరెట్లు అధికంగా ఉంటుందనేది మన పెద్దలు చెప్పారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను గత 15 ఏళ్ళ నుంచి యజ్ఞాలు చేపించండి ఆ యజ్ఞం చేయడం వల్ల యజ్ఞ పురుషులు ఇచ్చే శక్తిని భక్తులకి అలాగే దేవాలయం కూడా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది అయితే దురదృష్టం అక్కడ యజ్ఞశాల లేదు దేవాలయం లోపల ఆ యజ్ఞశాల కూడా ఒకటి శాంక్షన్ నియమించుకోవడం జరిగింది సో వాళ్ళు చెప్పింది ఏంటంటే జనరల్గా టెంపుల్ లోపల వాళ్ళేమి చేయరు సో మనం పర్మిషన్ ఇస్తే చేస్తామని చెప్పారు తప్పనిసరిగా ఆ యజ్ఞశాలకి మరి దేవస్థాన అధికారులు కూడా చెప్పడం జరిగింది దాని పర్మిషన్ ఇవ్వమని ఎందుకంటే శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామివారు మరి ఈ స్వామివారు శత్రు శేషం లేకుండా చేస్తారు అలాగే రుణభారం లేకుండా చేస్తారు అలాగే సంతాన యోగం కలవజేస్తారు ఇలా ఎన్నో కోరికలు నెరవేర్చేటువంటి ఎలువెలుపు వరహాలక్ష్మి స్వామి మరి ఆయన తిథుల ప్రకారం అక్కడ మన యజ్ఞయాగాదులు ఆ దేవాలయం నిర్వహిస్తే తప్పనిసరిగా అవి ఆ దేవాలయం అభివృద్ధి చెందుతుంది అలాగే భక్తుల కోరికలు కూడా మరి త్వరగా నెరవేయడానికి అవకాశం ఉంటుంది ప్రతి గుళ్ళో కూడా చేసింది యజ్ఞశాలతో పాటు మరి పైగా మన తెలుసు సుమారు ఈ సాటర్డేస్ కానీ ఏకాదశి రోజున కానీ లక్ష మంది దాకా భక్తులు వస్తున్నారు ఆ వచ్చినప్పుడు రెండు ఇబ్బందులు అక్కడ మనం గమనించాం నేను వెళ్ళినప్పుడు నేను కూడా ఎవరు శనివారం వెళ్తుంటారు మరి ఒకటేమో క్యూ కాంప్లెక్స్ ఉన్న క్యూ కాంప్లెక్స్ సరిపోవట్లేదు ఆ క్యూ కాంప్లెక్స్ని కూడా అభివృద్ధి చేసి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా క్యూ కాంప్లెక్స్లో మనం చూస్తున్నాం ఎండలో ఉండి వాళ్ళు
కింద కాళ్ళు కాలిపోతున్న బయటకు వచ్చేసి దాన్నే యాక్షన్ చేయమని ఆ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయండి. రెండోదేమో దర్శనం కోసం వచ్చిన భక్తులు వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్స్ కూడా మనకి చాలా తక్కువ ఉన్నాయి. అది ఒక వెయిటింగ్ హాల్ కూడా పెద్దది, ఎంత కెపాసిటీ 2000 కెపాసిటీ, ఒక 2000 కెపాసిటీ తోటి ఒక వెయిటింగ్ హాల్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటే తిరుపతిలో మనం చూస్తుంటాం తిరుపతిలో 10 గంటలు 12 గంటలు దర్శనం పెట్టినప్పుడు ఆ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. భక్తులు అక్కడ 6 గంటలు 7 గంటలు 8 గంటలు వెయిట్ చేస్తారు. అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అదే పద్ధతిలో ఇక్కడ కూడా మనం ఈ వెయిటింగ్ హాల్స్ అభివృద్ధి చేసుకుంటే ఈ మనకి చందనోత్సవం అప్పుడు కానీ లేకపోతే ఇంకా ఏకాదశి అప్పుడు కానీ శనివారాలు అప్పుడు కానీ ఈ పుణ్యతిథులు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు భక్తులు లక్షలు వస్తున్నారు. కాబట్టి ఆ రోజున భక్తులకి వెయిట్ చేయడానికి వాళ్ళకి ఉండడానికి కూడా మనకి అమెనిటీస్ ఉపయోగపడుతుంది. కాబట్టి క్యూ లైన్, మెయిన్, వెయిటింగ్ లైన్ ఈ రెండు కూడా అభివృద్ధి చేయడం చట్టం జరిగింది. సో ఈ రకంగా దేవస్థానం అభివృద్ధి చేస్తూ మరి మిగిలిన మన మెయిన్ కోరింది ఏంటంటే మనందరూ తెలుసు ఈ గురు పూర్ణిమ రోజున గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. ఏది అరుణాచలంలో మనం స్వామివారికి అరుణాచలేశ్వరుడికి గిరి ప్రదక్షిణ ఎంత సౌజన్యాలు ఎంత మరి ప్రసిద్ధి చెందిందో సౌజన్యమే దో గిరి ప్రదక్షిణ సార్. ఈ అరుణాచలమే అరుణాచలేశ్వరుడు ఇదర్ వరహలక్ష్మీశ్వర స్వామి. సో ఇన్ దట్ డే నియర్లీ 10 ల్యాక్ పీపుల్ వీళ్ళు డూ ద గిరి ప్రదక్షిణ. సో కాబట్టి దానికి కూడా కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడానికి ఇలాగా మనం బీటీ టైల్స్ కాకుండా మట్టి రోడ్డుతోనే ఒక ట్రాక్ ఏర్పాటు చేస్తే మరి తప్పనిసరిగా ఆ గిరి ప్రదక్షిణకి ఉన్నటువంటి శానిటీ కానీ చేసే భక్తులకు కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉంటుంది. కొంచెం ఖర్చు అయినా కానీ దాన్ని కూడా మనం వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముందు ప్రపోజల్ లేదు. ఈరోజు నీవో గారు నేను కలిసి ఆలోచించి ఈ గిరి ప్రదక్షిణకు కూడా ఒక వాకింగ్ ట్రాక్ని గ్రావెల్తోనే బీటీ అయినా అవసరం లేదు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ ఎలా చేస్తేనే మంచిది. కాబట్టి తప్పనిసరిగా అది చేయమని వారిని కోరడం, వారు కూడా దాన్ని సైట్ చూసి మరి అనుమతిస్తారని చెప్పారు. కాబట్టి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు మన తెలుగువారు, వారు ఈ టూరిజం శాఖ మంత్రిగా మరి ఛార్జ్ తీసుకున్న వెంటనే మన మీద ఉన్నటువంటి అభిమానంతో మన రాష్ట్రం మీద ఉన్న అభిమానంతో వారు వెంటనే అధికారులను పంపించి మరి పనులు ప్రారంభించడానికి సైట్ ఇన్స్పెక్షన్ పంపించడం చాలా సంతోషం. తప్పనిసరిగా మీరు వచ్చి వీళ్ళు వెళ్తారు. వీరు యువగారు ఎకంపెనీ చేస్తారు. దీనికి మా ఈడీ గారు మల్లారెడ్డి గారు, మా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి మా సిఈ గారు వీళ్ళందరూ కూడా ఎకంపెనీ చేసి వారికి అన్నీ కూడా క్షుణ్ణంగా చూపించి తర్వాత మీరు వెళ్ళి అక్కడ సెక్రటరీ గారు రిపోర్ట్ ఇవ్వగానే మరి వెంటనే పనులు ప్రారంభిస్తాం అని ఈ నెలలోనే అని తెలియజేసుకుంటూ మరి మన రాష్ట్రం తరఫున సింహాచలం భక్తుల తరఫున మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి మన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే వారితోటి ఇదే ప్రసాదం స్కీమ్ కింద మన శ్రీశైలంలో 50 కోట్ల రూపాయలతోటి వర్క్స్ కంప్లీట్ అయిపోయి అది ప్రారంభించడం, అలాగే ఈ సింహాచలం వర్క్స్ ఫౌండేషన్ షో నేర్పించడం కూడా వారి చేతుల మీద జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇది కాకుండా మనకు తెలుసు మన రాష్ట్రానికి ఉన్నటువంటి గొప్ప సంపద ఏంటంటే ఈ మంచి మంచి దేవాలయాలు, పవర్ఫుల్ టెంపుల్స్, లార్డ్ బాలాజీ కానీ, శ్రీశైలం మల్లన్న కానీ, అనవరం సత్యనారాయణ స్వామి కానీ, మరి విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, అలాగే నరసవెల్లి, ఇలా టెంపుల్స్, టెంపుల్ టూరిజం ఆల్సో వి హ్యావ్ సార్. సో నెవరు డిస్ట్రిక్ట్స్ వి హ్యావ్ 13 డిస్ట్రిక్ట్స్ సార్. సో నే ఆల్మోస్ట్ ఎవరీ డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ వెరీ పవర్ఫుల్ టెంపుల్స్ ఇలా రాయలసీమ కది లక్ష్మీ స్వామి. సో అందుకనే వారిని ఈ సింహాచలంతో పాటు ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, మిగిలిన టెంపుల్స్ కూడా మన ద్వారకా తిరుమల కానీ, విజయవాడ కనకదుర్గ కానీ, అన్నవరం కానీ ఈ టెంపుల్స్ కూడా మరి ప్రసాద స్కీమ్లో చేర్పించి ఆ దేవాలయ అభివృద్ధికి కూడా సహకరించమని వారి కోరడం జరిగింది. ఆ ప్రపోజల్ గతంలో ఇవ్వడం జరిగింది. సో అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి త్వరలోనే మిగిలిన దేవాలయాలకు కూడా ఈ ప్రసాద స్కీమ్ ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్ప అవకాశాన్ని మనకు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ